చిన్నకూడూరు మండలం నూతనంగా ఏర్పడింది. ఆ మండలంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే సహకారం ఎలా ఉందో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రామ్ సింగ్ గారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి రామ్ సింగ్ గారు, నూతనంగా ఏర్పడిన చిన్నకూడూరు మండలంలో అభివృద్ధి ఎలా కొనసాగుతుంది? కొత్తగా ఏర్పడ్డ మా చిన్నకూడూరు మండలానికి మరి రెడ్డి అనాయక్ గారు వారి వినలేని ఇష్యూ చేసుకుంటూ మరి మా చిన్నకూడూరు పెద్ద గ్రామ పంచాయతీలు రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఐదైనప్పటికీ ఇప్పుడు కేసీఆర్ చేసిన తండ గ్రామ పంచాయతీలు కలుపుకుంటే 10 గ్రామ పంచాయతీలు మా చిన్నగూడూరు మండలంలో అయినాయి. మరి అదే రకంగా రెడ్డి అనాయక్ గారు మరి 10 గ్రామ పంచాయతీలకు రెవెన్యూ గ్రామ పంచాయతీగా చేయాలని మరి వారు చాలా పట్టుదలతోని మరి 68 సంవత్సరాల వయసు మీద పడ్డ 24 గంటలు జనం కొరకు ప్రజల్లోనే తిరుక్కుంటూ ఇంత లాక్డౌన్ పెట్టినా కూడా వాళ్ళకి లాక్డౌన్ సమయంలో కూడా జనాలకు సూచించుకుంటూ మరి డెవలప్ విషయంలో అయితే మన రాష్ట్రంలోనే ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ రోజునే వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఆయన క్యాబినెట్ మినిస్టర్గా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్లో కూడా మినిస్టర్ కన్నా ఎక్కువనే పై ఎత్తుగా తిరిగి మరి గ్రామ గ్రామం తిరిగి తండాలు తిరిగి మరి అభివృద్ధి కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆయన దృష్టి పెట్టి ప్రతి ఒక్క సర్పంచ్ కానీ ఎంపీటీసీకి కానీ జడ్పీటీసీకి కానీ మరి ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ వారి చొరవతోని ఆయన పట్టుదలతోని వారైతే ఎట్లయితే చేస్తున్నారో ఆ రకంగా చేయాలని ఆయన పట్టుదల. ఆయన ఏ రోజైనా ఎప్పుడైనా ప్రతి ఒక్కళ్ళు ఒక విశ్రాంతి తీసుకోవాలని చూస్తారు, కానీ మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా ఆయన ఓడిపోయినా కూడా ఆ టైంలో కూడా రెడ్డి అన్నయ్యకు ఆయన ఏనాడు విశ్రాంతి తీసుకోకుండా మరి దొర్నకల్ కాన్స్టిట్యూషన్ కొరకు మరి మన జిల్లా కొరకు మన రాష్ట్రం కొరకు మరి తన కాన్స్టిట్యూషన్ కొరకు 24 గంటలు నిద్రపోకుండా మరి చేసుకుంటూ ఈరోజు మరి రెడ్డి అన్నయ్యకు 81 నుంచి సొంత ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి సొంత ప్రెసిడెంట్ సర్పంచ్ మరి మండల అధ్యక్షుడు మన సొంత ప్రెసిడెంట్ కాడి నుంచి ఎమ్మెల్యే ఎంపీపీ ఈ రకంగా చేసుకుంటూ క్యాబినెట్ మినిస్టర్ అయినా కూడా ఈ రోజు వరకు ఎక్కడ తల తూగకుండా ఎవరికి తల వంచకుండా మరి చాలా జాగ్రత్తగా తన రాజకీయం తనకు తన కార్యకర్తను కాపాడుకుంటూ ఒక కోడి కాక కోడి పిల్లలను కోడి ఎట్లయితే రెక్క కింద దాచుకొని ఏ రకంగా అయితే కాపాడుతాడో ఆ రకంగా కాపాడుకుంటూ ఓటర్ నమోదు కార్యక్రమం ఎలా కొనసాగుతుంది? దోర్నకల్ల పట్టభద్రుల కాన్స్టిట్యూషన్ ఓటర్ల గురించి చూస్తే మరి చాలా జాగ్రత్తగా ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క పట్టభద్రుల యువకుల దగ్గరికి పోయి ప్రతి కార్యకర్తకు పార్టీ అధ్యక్షులకు కానీ మరి మా విలేజ్కి ఒక కోఆర్డినేటర్ అందించిన వాళ్ళని తీసుకొని మా కార్యకర్తలను తీసుకొని ఎంపీటీసీలను తీసుకొని ఎంపీపీలను జడ్పీటీసీలను తీసుకొని ఇంటింటికి తిరిగి మేము చాలా జాగ్రత్తగా మన అంటోళ్లకు మన ఓటేస్టోళ్లకు మేము అది సర్టిఫికెట్లు తీసుకొని వాళ్ళకి చేర్పించి వాళ్ళకు శిక్షణ కూడా ఇవ్వటం జరిగింది. మొన్ననే మినిస్టర్ గారు వచ్చారు, సత్యవర్తి గారు వచ్చారు, మరి బసవరాజ్ సారయ్య గారు వచ్చారు, మా ఇన్ఛార్జి కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జి మరి వాళ్ళు కూడా మాకు సౌకర్యంగా వివరించడం జరిగింది. మరి ఆ విధంగా ముందుకు పోతున్నాం. రెడ్డి నాయక్ సలహా సహకారం మేరకు మేము దాదాపు దోర్నకల్ కాన్స్టిట్యూషన్ తెలంగాణలో అందరికన్నా ఎక్కువ ఈ 3 జిల్లాల్లో ఈ పట్టభద్రుల ఓట్లు ఒక 4 ఓట్లు 100ల సంఖ్యలో మేము ముందు ఉంటామని మేము ఆశాభావం చేస్తున్నాము. పార్టీని ప్రజాప్రతిని ఎలా సమన్వయం చేస్తున్నారు? మేము మా దగ్గర భేదాభిప్రాయాలు లేవు. రెడ్డి నాయక్ దగ్గర ఒకటే సూత్రం, డెవలప్ ఎట్లా చేయాలన్నదే ఆలోచన. డెవలప్ ఏ రకంగా చేస్తే బాగుంటుందని మాకు సూత్రం. రెండోది ఏంటంటే మేము రెడ్డి నాయక్ శిక్షణలో ఎటువంటి అందరికీ కలగలుపుకొని అందరికీ కలుపుకొని చాలా జాగ్రత్తగా అందరూ అన్నదమ్ముల లెక్క ఒకే ఇంటి కుటుంబం లెక్క మేము చిన్నగూడూరు మండలం కానీ అనుకోండి, దొర్నకల్ కాన్స్టిట్యూషన్ కానీ అనుకోండి, రెడ్డి నాయక్ సహాయ సహకారంతో అన్ని రకాల మేము ముందు ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర రాజకీయాల్లో రెడ్డి నాయక్ గారికి ఒక ప్రత్యేకమైన గుర్తుంది. రెడ్డి నాయక్ గారు సొంత ఊరైన ఉగ్గంపల్లి, మీ గ్రామం కూడా అదే. ఉగ్గంపల్లి అభివృద్ధికి ఇంకేమైనా కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు? మా ఉగ్గంపల్లికి ఆయన చేయవలసిన దానికన్నా చేస్తూనే ఉన్నారు. ఇంకా ఉగ్గంపల్లికి ఒక దృష్టి, వేరే గ్రామానికి ఒక దృష్టి పెట్టి ఉంటే రెడ్డి నాయక్ ఇవాళ ఈ స్టేజ్కి ఉండేటోడే కాదు.
ఎందుకంటే నలుగురు పిల్లలు అంటాం, నలుగురికి ఎట్లాగైతే సమానం చూస్తామో ఆ సమానత్వం పార్టీ ఇస్తాడు కాబట్టే మరి జనరల్ సీట్లో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరి ఇవాళ రిజర్వేషన్లో కూడా గెలిచి మరి ఇవాళ ప్రజల బంధన పొందుతానంటే మనం నలుగురు కొడుకులను ఏ రకంగా అయితే న్యాయబద్ధంగా చూసుకుంటాం పిల్లడు కానీ దొర్నకల్ కమిషన్లో మాత్రం 4 మండలాలు ఇప్పుడైనా కొత్త మండలాలతో 6 మండలాలకు 6 మండలాల పార్టీ అధ్యక్షులకు కానీ జడ్పీటీసీలకు కానీ ఎంపీపీలకు కానీ అందరికీ సమన్వయం పరుచుకుంటూ అందరి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఆయన సలహా సహకారం మాకు అందిస్తుండు కాబట్టే మేము ఇలా ఈ స్టేజ్కి ఉండి మీతో మాట్లాడే అంత ఈ లెవెల్కి వచ్చినామని అంటే మరి మా యొక్క రెడ్డి నాయక్ వల్ల సహకారాలతోని ఆయన తెలివితేటలతోని ఆయన ఒక గురు శిక్షణతోనే మేము ఈ లెవెల్కి వచ్చినామని ఈ సందర్భంగా మండల ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? చిన్నగూడూరు మండల ప్రజలకు చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మనకు చిన్న 5 గ్రామ పంచాయతీలైన మండలానికి చాలా కష్టపడి వారు మాకు మండలాలు తెచ్చిపెట్టినందుకు ఈరోజు కేసీఆర్ పెట్టిన చట్టం వల్ల తండ గ్రామ పంచాయతీల వల్ల 10 గ్రామ పంచాయతీలు అయినాయి కాబట్టి ఎవరికి వాళ్ళే పరిపాలించుకుంటున్నాం. నిధులు కూడా ఆ రకంగానే రెడ్డినాయక్ గారు ఎవరికి వాళ్ళు డివైడ్ చేసి ఇస్తున్నారు కాబట్టి తండ వాళ్ళు కానీ ఊరు వాళ్ళు కానీ తండ ఊరు భేదం లేకుండా ఒకటే రకంగా డెవలప్ అవుతున్నాయి. అది రెడ్డినాయక్ వల్ల ఆశీర్వాదం వల్ల రెడ్డినాయక్ వల్ల సలహా సహకారం వల్ల మాకు తెలిసినా మాకు తెలియకపోతే తెలిసిన వాటికి మేము ఆయనకు అడిగి ఆయన సలహా పొంది మేము అన్ని రకాల చాలా హ్యాపీగా చాలా మంచిగా ఎటువంటి భేదాలు లేకుండా మంచి డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే లాక్డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు పెద్ద బ్రేక్ అయింది కానీ అదే లాక్డౌన్ లేకుండా ఉంటే ఈ రోజు వరకు ఏదైనా ఈ ఇప్పుడు ఈ మన తెలంగాణ గవర్నమెంట్లో మనం ఎందుకంటే ఇప్పుడు మన చిన్న మన తెలంగాణ అయిపోయింది కాబట్టి కేసీఆర్ అన్నయ్య కానీ రెడ్డినాయక్ అన్నయ్య కానీ ఒకటి కూడా బాకీ లేకుండా పూర్తి చేసేవాళ్ళు. కానీ మన దురదృష్టం మనకు లాక్డౌన్ రావటం కూడా మనకు అది ఒక దురదృష్టంగా భావిస్తూ అయినా నూతనంగా ఏర్పడినటువంటి చిన్నగూడూరు మండలాన్ని నియోజకవర్గంలో అగ్రభాగం నిలిపేందుకు స్థానిక ఎమ్మెల్యే రెడ్డినాయక్ సహకారంతో పూర్తిగా పార్టీని ప్రయత్నంగా సమన్వయం చేస్తూ ముందుకు పోతామని టీఆర్ఎస్ మండల పట్టాధికారి రామ్ శంకర్ చెప్తున్నారు. కెమెరామెన్